కర్ణాటక కరెంట్ చూసేద్దామా అందరం కలిసి బస్సులో వెళ్దామా నేను తీసుకపోతా రామారావు నువ్వు రెడీ yes ఇప్పటికే మేము లిస్ట్ తయారు చేసినాం దానికి సంబంధించి ఫిల్టర్ చేస్తా ఉన్నాం ఎవరెవరిని తీసుకపోవాలి ఆ అక్కడి రైతులు వచ్చి చెప్పినా నమ్మట్లేదు కదా అక్కడ రైతుల उद्योग रैतलता रामाराव राष्ट्र कांग्रेस नेता के सवाल बीसी वर्ग बड़ा दलित सीएम तो बागपड़ा मरी ओबीसी प्रधान तो बीसी जीवन मारिंदा कालेश्वर नि भारी वरद तट कारणमेंटो केंद्र बृंदा तेलुस्ताई फस्ट आल डाक्युमेंटली अंते मीर द प्रेस लो बाताल पोसेट्टी कोडुकु ड्रामा राव व्याख्यलु కేసీఆర్ నాయకత్వం అవసరం ఉందట ఎలాగో నీకు నీకు మీ చెల్లెకు మీ బావకు మీ కుటుంబానికి అవసరం ఉంది కేసీఆర్ నాయకత్వం తెలంగాణకి ఏమక్కర్లేదు సార్ సోషల్ మీడియాలో ప్రచారం చేయండి పార్టీ ఎన్ఆర్ఐ శాఖల ప్రతినిధులతో కేటీఆర్ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు రైతుల ఆందోళన జందొద్దు వారిపై ఉన్న కేసులు తొలగిస్తామని డ్రామారావు చెప్తున్నటువంటి మాట డ్రామారావు ఆ తర్వాత బాతాల పోశెట్టి మీ వాలిడిటీ అయిపోయింది అమ్మ మీది చైనా మాల్ యాసంగిలో రైతు బంధు వద్దంటున్నా కాంగ్రెస్ ను బంద పెట్టండి అని చెప్పి రైతు బంధు వద్దంటుందట కాంగ్రెస్ పార్టీ వద్దన్నాదా రైతు బంధు తొందరగీరా సన్నాసి పంటలు కోసుకున్నారు ఎక్కడో అక్కడ ఉన్నాయిరా అంటే లే ఓట్లు రెండు మూడు రోజులు ఉన్నాయి అన్నం ఇస్తాం ఎన్ని బడవాయి మాటలు పుట్టించిరా కరెంట్ వస్తలేదని బడవాయి మాటలు పుట్టించారు కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు వద్దన్న రైతు బంధు వద్దన్నారు కాంగ్రెస్ నవంబర్ 3 తారీఖు కంటే ముందు ఇర్రా నాయనా అని చెప్పింది ఇగో ఇదంత వద్దే ఈసారి రైతు బంధు ఇస్తారా సస్తారా తర్వాత ముచ్చట ఎన్నికల ముందు వస్తుంది ఎన్నికల ముందు రైతు బంధు ఎడబోదు రైతులకు కూడా తెలుసు ఆ విషయం అది కాంగ్రెస్ వచ్చినా వస్తుంది రైతు బంధు ఉంటది ఎవడొచ్చినా ఉంటది రైతు బంధు ఒక పసలు కూడా పోదు ఇప్పుడు వానాకాలం వర్లు ఆ పని చేయాలి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వానాకాలం వర్లు కోసినాం వరి కోసినాం వరి కోసి 10 రోజులు అవుతుంది అది వడ్లు ఎండి కళ్ళంలో ఉన్నాయి వడ్లు అనే కార్యక్రమం మొదలుపెట్టు అది లేదు అది అద్దు ఐక్యప్ సెంటర్ ఓపెన్ చేయి ఫస్ట్ అది చేయడు ఇప్పుడు ఐక్యప్ సెంటర్ కూడా ఓపెన్ అయితే కావాలన్న టెన్షన్ అది రైతులకు రైతు బంధు అత్తరాదన్న టెన్షన్ లేదు వరకి ఇప్పుడు వడ్లు వడ్లు ఎందుకంటే ఐక్యప్ సెంటర్ లో పనిచేసే మహిళలు ఉంటారు కదా ఉదాహరణకు ఐక్యప్ సెంటర్ లో పనిచేస్తే వాళ్ళు ఐక్యప్ సెంటర్ లో వడ్లు కొనాలంటే ఏం చేయాలి హమాలీలు పనిచేయాలి హమాలీలకు ఇప్పుడు పార్టీలన్నీ అడవి కూలిచి అడుగు పట్టుకపోతున్నాయి ఇప్పుడు మహిళలందరూ ప్రచారం ఎదురుగుతా ఉన్నారు నాకు వచ్చి 10 రోజులు అవుతుంది పదైంది ఇప్పుడు కళ్ళంలో మిగిలిపోయినాయి వడ్లు దగాకు మారు పేరు కాంగ్రెస్ అట బీజేపీ తో బీఆర్ఎస్ కలిసే ప్రసక్తి లేదు 50 కోట్ల తో రేవంత్ పిసిసి పదవి ఉన్నాడు అని చెప్పి హరీష్ రావు అంటున్నాడు ఈ హరీష్ రావు మాటలు ఎవరు నమ్ముతాడా అయిపోయింది అది కూడా నీ పని కూడా అయిపోయింది హరీష్ రావు మీ వాలిడిటీ అయిపోయింది మీ చైనా మాల అని అర్థమైపోయింది